హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియోలో వెల్త్ డిస్ట్రాయర్స్ కోసం తెలుసుకుందాం. వెల్త్ డిస్ట్రాయర్స్ అంటే ఏం లేదు, చాలా ఆశపడి ఇన్వెస్ట్ చేస్తారు కదా ఇన్వెస్టర్స్, వాళ్ళకి నిరాశ మిగిల్చింది అన్నమాట. 1 లక్ష రూపాయలు పెడితే మేబీ ఏ 10 రూపాయలు 100 రూపాయలు మిగలడం, అంటే 1 లక్ష రూపాయలు పెట్టారంటే మినిమం ఇంకో 1 లక్షనే ఆశిస్తారు. సో ఆ 1 లక్ష మిగలకుండా ఆ కంపెనీ అనేది చాలా నష్టాలు మిగిల్చింది బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బేసికల్గా మేనేజ్మెంట్ బాగోపోయినా, లేకపోతే ఇండస్ట్రీ అనేది డిక్లైనింగ్ స్టేజ్లో ఉన్నా, లేకపోతే ఆ కంపెనీ తాల ప్రోడక్ట్కి విపరీతమైన కాంపిటీషన్ ఉన్నా, ఆర్ ఎల్స్ ఆ కంపెనీ తాల ఫండమెంటల్స్ బాగోపోయినా ఆ కంపెనీ అనేది డిప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే టీవీ ఇండస్ట్రీస్లో 1 కంపెనీ ఒకప్పుడు ఏంటంటే బీపీఎల్, వీడియోకాన్, తోషీబా, ఇవన్నీ 1 కంపెనీస్ అన్నమాట. ఎప్పుడైతే ఈ శాంసంగ్, ఎల్జీ కొత్త ఇన్నోవేటివ్ కంపెనీస్, కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో వచ్చాయో, లైక్ ఎల్ఈడి సీవీ టు ఎల్సీడీ టీవీస్, ప్లాస్మా టీవీస్, ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీస్, స్మార్ట్ టీవీస్, ఇలాంటి ఇన్నోవేటివ్కి అవి రెడీగా అవ్వడం వల్ల బీపీవీ ఆ కాంపిటీషన్కి తట్టుకోలేకపోవడం వల్ల ఇప్పుడు వీడియోకాన్, ఈ బీపీఎల్ ఇవన్నీ పోయాయి. వీడియోకాన్ అయితే షేర్ మార్కెట్ నుండి అన్లిస్ట్ అయ్యి కూడా అయిపోయింది. సో ఏంటంటే కాంపిటీషన్, అదే ఆ ప్రోడక్ట్కి కాంపిటీషన్ వచ్చి మనం కూడా ఆ ప్రోడక్ట్కి ఇన్నోవేటివ్గా లేకపోతే ఏ కంపెనీ అయినా పడిపోద్దన్నమాట. ఇలాగా మన లాస్ట్ 10 ఇయర్స్లో భారీగా పతనమైన కొన్ని స్టాక్స్ అయితే చెప్తాను. సో లాస్ట్ 10 ఇయర్స్లో వెల్త్ డిస్ట్రాయ్ చేసిన 5 స్టాక్స్ అయితే చెప్తాను. దీనికి ఒక ఆర్డర్ అంటూ ఉండదు, ఎందుకంటే వెల్త్ డిస్ట్రాయ్ అంటే వెల్త్ డిస్ట్రాయ్ కదా, మళ్ళీ దీంట్లో ఆర్డర్ అలా ఏమి ఉండదు. ఫస్ట్ స్టాక్ అయితే ఎస్ బ్యాంకు 17th August 2018కి ఒక్కొక్క షేర్ వాల్యూ 394 రూపీస్ ఉంది, ఇప్పుడైతే జస్ట్ 12 రూపీస్తో ట్రేడ్ అవుతుంది. సో ఎస్ బ్యాంకు ఆల్మోస్ట్ 100,000 రూపాయలు పెడితే 900 మిగిలింది అన్నమాట. అలాగ ఉంటుందన్నమాట, అంటే 96% వరకు లాస్ అయితే మేకింగ్ చేసింది ప్రస్తుతానికి ఎస్ బ్యాంకు. అలాగే రెండో షేర్ ఏంటంటే వోడాఫోన్ 2015 April 30th 105 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే 10 రూపీస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 90% లాస్. లాస్ట్ 7 ఇయర్స్లో 90% అయితే లాస్ ఇచ్చింది. అలాగే థర్డ్ షేర్ చూసుకుంటే ఫ్యూచర్ రిటైల్ అనేది ఫ్యూచర్ జనరల్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా, అండ్ బిగ్ బజార్, ఇవన్నీ ఫ్యూచర్ రిటైల్లోకి వస్తాయన్నమాట. ఈ షేర్ ప్రైస్ 2017లో 645 రూపీస్ ఉండేది, ఇప్పుడు షేర్ ప్రైస్ చూస్తే 46 రూపీస్ అయితే ట్రేడ్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ 80-90% అయితే నెగిటివ్ రిటర్న్ అయితే ఇచ్చింది. ఇది కూడా వెల్త్ డిస్ట్రాయ్ అయ్యాయి కదా, చాలా లాస్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి అయితే, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి అయితే. అలానే 4th స్టాక్ చూసుకుంటే యూనియన్ బ్యాంకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అరౌండ్ 300 ఉంటే ఇప్పుడు నియర్ టు 30-40 అయితే ట్రేడ్ అవుతుందన్నమాట. సో యూనియన్ బ్యాంక్ కూడా భారీ లాసెస్ ఇచ్చింది బికాస్ ఆఫ్ అకౌంట్స్ లేకపోవడం కానీ, అండ్ గవర్నమెంట్తో కరెక్ట్గా అనుసంధానాలు సంబంధాలు లేకపోవడం వల్ల యూనియన్ బ్యాంక్కి అంత సపోర్ట్ లేక ఫండమెంటల్స్ వీక్ అయిపోయాయన్నమాట, మేనేజ్మెంట్ బాగోలేక. సో యూనియన్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ 90% అయితే నెగిటివ్ రిటర్న్ అయితే ఇచ్చింది. నేను ఇందాక చెప్పాను కదా, వీడియోకాన్గా అవ్వచ్చు, లేకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవ్వచ్చు, ఇవన్నీ భారీగా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 30-40 కంపెనీస్ ఉంటాయి, నేనైతే ఈ 5 పిక్ చేశాను. దీంతోపాటు నేను మేజర్గా ఒక కంపెనీ అయితే పిక్ చేయాలి, ఒక కంపెనీ కాదు ఒక పర్సన్ కోసం చెప్పాలి, అదే ముఖేష్ అంబానీ బ్రదరు అనిల్ అంబానీ. అనిల్ అంబానీ కోసం ఎందుకు చెప్పాలంటే, అనిల్ అంబానీ ఇన్వెస్ట్ ఉన్న కంపెనీలో ఏంటంటే రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవరు, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలానే రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ భారీ లాసెస్ ఇచ్చాయి అనిల్ అంబానీ కింద ఉన్న కంపెనీస్ అన్నీ బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రిలయన్స్ పవర్ నడపాలంటే ఇంధనం అండ్ పెట్రోలియం, ఆయిల్స్ ఇవన్నీ కావాలి కదా రిలయన్స్ పవర్ నడపాలంటే, అదంతా ముఖేష్ అంబానీ దగ్గర ఉండేది అన్నమాట. దాన్ని ఎక్కువ ఛార్జ్కి అమ్మేవారు అన్నమాట ముఖేష్ అంబానీ బయట నుండి కొని. సో దానివల్ల రిలయన్స్ పవర్కి, రిలయన్స్ ఆయిల్స్కి మధ్యన సంబంధం ఉండేది అన్నమాట. ఎక్కువ ఆయిల్స్ ఇట్టి కొనుక్కొని లాస్ మీద నడిపేవారు రిలయన్స్ పవర్, దానివల్ల రిలయన్స్ క్యాపిటల్, ఇవన్నీ లాస్ మేకింగ్ అన్నమాట. అనిల్ అంబానీకి ఆల్మోస్ట్ చాలా అప్పులైతే ఉన్నాయి. భారీ మేనేజ్మెంట్ బాగోపోవడం వల్ల రిలయన్స్ 4-5 సబ్ బ్రాంచెస్ అన్నీ కోల్పోయి భారీగా వెల్త్ డిస్ట్రాయ్ చేసాయి. నేను అలాగే ముఖేష్ అంబానీ కానీ రిలయన్స్ని అయితే ఏమనట్లేదు, ఆ రిలయన్స్ అయితే 1 కంపెనీ, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా లాంగ్ టర్మ్కి అయితే మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాయి. నేను అనిల్ అంబానీ గారు ఇప్పుడైతే డీలిస్ట్ అయిపోయారు, ఆ కంపెనీస్ అన్నీ ముఖేష్ అంబానీ గారికి ఇస్తారు, లైక్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అంతా జియోకి ఇచ్చాడు ఇలాగ చేశారన్నమాట. సో నేను ఫైనల్గా ఒక చెప్పాలనుకుంటున్నాను,
సో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ ఏమేమి చేస్తుంటే ఏమైనా మంచి కంపెనీలు అనుకుంటే ఈ ఫ్యూచర్లో నెగిటివ్ రిటర్న్ కూడా రావచ్చు, ఎందుకంటే మేనేజ్మెంట్ బాగోపోయినా ఫండమెంటల్స్ బాగోపోయినా. సో ఏదైనా ఫండమెంటల్స్ మేనేజ్మెంట్ బాగుంటేనే ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు బాగాలేనివి ఫ్యూచర్లో బాగుండొచ్చు, ఇప్పుడు బాగున్నవి ఫ్యూచర్లో బాగోపోవచ్చు. అందుకే చెప్పినగా స్టాక్ మార్కెట్ రిస్క్తో కూడుకునేది, బట్ మీకు నాలెడ్జ్ ఉంటే ఆ రిస్క్ అనేది రస్క్లో ముంచుకొని తినేయచ్చు అన్నమాట. సో మేనేజ్మెంట్ ఫండమెంటల్స్ ఉంటేనే ఏ స్టాక్ అయినా బాగా వర్క్ చేస్తుంది. ఈ మేనేజ్మెంట్ లేకుండానే నేను ఇప్పుడు చెప్పిన కంపెనీస్ ఉన్నాయి కదా, లైక్ వోడాఫోన్ అవ్వచ్చు, ఫ్యూచర్ రిటైల్ అవ్వచ్చు, యూనియన్ బ్యాంక్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ బ్యాంక్ అవ్వచ్చు, ఇవన్నీ ఎందుకు పడిపోయాయి అంటే దాని మేనేజ్మెంటు లేకపోతే కాంపిటీషను అవన్నీ తట్టుకోపోవడం వల్ల, సేల్స్ కానీ అవ్వచ్చు లేకపోతే నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ వల్ల ఆ కంపెనీ అనేది డిస్ట్రాయ్ అయిపోయమాట. ఇవాళ ఈ వీడియోకి ఇవే వెల్త్ డిస్ట్రాయ్ కంపెనీస్. ఇంకా మంచి వీడియోతో ఫ్యూచర్లో వస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. దిస్ ఇస్ మోహన్. జై హింద్.